टेट एग्जाम की संबंधी अंश पैन निरुद्योग चार मंदिर एग्जाम डेट अटे टेट आरआरबी एग्जाम रेलवे रिक्रूटमेंट बोर्ड एग्जाम दादापू 50% मंदिर टेट एग्जाम की अर्टो वाल रेलवे रिक्रूटमेंट बोर्ड एग्जाम रायने की वाल अप्लीकेशन जरिए रेंडू डेट्स जून 12 रोज रेंडू डेट्स वस्तायन आ स्टूडेंट्स अंदर ट्विटर दाने तो रिप्रजेशन इच्छापी वाल टीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर गारु स्वयं अंश पैन रिजॉल्व सभी संबंधित शाख मंत्री गारी ट्वीट पेटा आ विद्यार्थुम एग्जाम डेट पोस्टपोन वाल निरुद्योग उद्योग रेट्स रेग्जाम रोज पड़ते वाल अवकाशा वाल दी गुंजेसकने प्रयत्न राष्ट्र प्रभुत्म तक जून 12 रोज टेट एग्जाम डेटो दिन पोस्टपोन नेक्स्ट संडे की अटे टेट एग्जाम अने संडे पड़ने आरआरबी रेलवे रिक्रूटमेंट बोर्ड एग्जाम उबी नेक्स्ट संडे की तक इमीडियट टेट एग्जाम डेटोन निरुद्योग राक राक इका संवर तरह कल अवकाशा वाले विधा अवकाश वाल उद्योग राष्ट्र प्रभुत्म पट्टी राष्ट्र संबंधी शाख मंत्री की मुख्यमंत्री गारी मैं विज्ञप्ति चयनी पक्षा राबोये रेजल चयते संबंधित मंत्री अदे विधा संबंधी मुख्यमंत्री गार बैठ तिगने विद्यार्थियों निरुद्योग न्याय जगे वर की होराटा दादी तो रो मुख्यमंत्री अंश लाइनमैन पोस्ट की संबंधी मन दर एग्जाम कंडक्ट वोकेशनल कोर्सेस की करोना वाल इप्वर एग्जाम कंप्लीट रिजल्ट रावासीड एग्जाम पोस्टन वोकेशनल को चलने सेकेंड इयर स्टूडेंट्स की पर्सुइंग स्टूडेंट्स की जूनियर लाइनमैन अप्लाई अवकाश कल कास्टेबल की इतर वाट कल जरिए ग्रेजुएशन जरूर जूनियर लाइनमैन पोस्ट की मन को अवकाश कल आ स्टूडेंट संबंधी सीएलपी गार अदे विधा जगन रेड्डी गारु विनती पत्र जरिए दिन एंडोर्स सीएस की कांग्रेस पार्टी सीएलपी पक्षा दिन पंपस्तर दूडेंट रिप्रजेशन इवीं तक वोकेशनल को सैकंड इयर चलत स्टूडेंट्स की अप्लाई अवकाश कल डिमेंड दूसरे बैच 2016 स्टूडेंट्स की सप्लीमेंटरी एग्जाम कंडक्ट कंडक्ट वाल दादापू 3000 मंदिर स्टूडेंट्स रिक्वेस्ट संबंधी विद्याशाख मंत्री गारु पट्टिंचुकोवट्लेदु ఈ మూడు అంశాల పైన తక్షణమే విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకి మీరు ఇబ్బంది కట్టే పరిస్థితులు తీసుకొని వస్తారో తక్షణమే దీన్ని పరిష్కరింపజేయాలని చెప్పని మేము ఎన్ఎస్ఏ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. మీరు చేయకపోతే ఇవన్నీ కూడా ఈ మూడు సమస్యలపై ఇబ్బంది పడుతున్న విద్యార్థులందరినీ కూడా ఏకదాటిపైకి చేర్చి ఒక పెద్ద పోరాటాన్ని ప్రారంభించి సంబంధిత మంత్రులపైన కూడా దాడులు కూడా చేయాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వం ఇంటెన్షనల్ గా ఎందుకంటే రెండు ఎగ్జామ్ డేట్స్ ఒకటే రోజు ఉంటే పోస్ట్ పోన్ చేసిన ఇంగిత జ్ఞానం అంటే అప్లై చేసుకున్న వ్యక్తి ఒకటే సమయంలో రెండు ఎగ్జామ్స్ రాయాలనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ కేవలం మేము అనౌన్స్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డేట్ పెట్టింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేయదు. వాళ్ళ డేట్ ఇచ్చినాక ఆ డేట్ కి రెండు ఒకటేసారి వస్తే ప్రభుత్వం చేంజ్ చేసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కేవలం ఇదేంటంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టు చెప్పే उद्योग माला गुंजुन चूपी मरक चत अगर प्रोसीजर चूपे गुंजुकने प्रयत्न वाटर कक्षपूरीत राष्ट्र प्रभुत्म विद्यार्थुन निरुद्योग स्टूडेंट विद्यार्थुक संबंधी कांग्रेस पार्टी विद्यार्थ युवक अंत नि अलागे
ఎగ్జామ్స్ విషయంలో కానీ రిజల్ట్ విషయంలో కానీ లేదా వైస్ పార్కింగ్ సంబంధించిన అంశాల మీద ఏదైతే ఎన్ఐసో డిమాండ్ ఉందో ఈ ఇప్పుడు ఈ జాబ్స్ వాళ్ళ పరిణామాల్లో దానికి ప్రిపేర్ అవుతున్న వాళ్లకు అండగా ఉండడానికి తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఎన్ఐసో పెట్టిన డిమాండ్స్ ప్రభుత్వం త్వరగా ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది దానితో ప్రభుత్వం అంటే కన్సర్న్ మినిస్టర్ సత్తా ఎన్ఐ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా ఇంకా మిగతా మంత్రులకు సంబంధించిన జాబ్స్ సంబంధించిన ఏదైతే వసూలు ఉన్నాయో అవన్నీ సవరించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తొందర ఎగ్జామ్స్ ఇవ్వాలని డిమాండ్ని పట్టణం తీసుకొని తొందరగా చేస్తే బాగుంటుంది మినిమమ్ ఎగ్జామ్స్కి అటెండ్ కాలేకపోతున్నాము పరీక్షలకు అటెండ్ కాలేకపోతున్నాము అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సు చదివిన తర్వాత వాళ్ళకు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు 1000 పోస్టులు బట్టి అందులో ఒక 5000 మంది అటెండ్ కాలేకపోతున్నారు ఆ 5000 మందికి ఆ యొక్క ఎగ్జామ్లో అటెండ్ అయ్యే విధంగా వాళ్ళ కొంత అది కరోనా కారణం వల్ల జరిగిన డిస్టర్బెన్స్ కాబట్టి దాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఎట్లయితే మొన్న కానిస్టేబుల్స్కి 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ వచ్చిందో అట్లాగే ఈ 5000 మంది వొకేషనల్ స్టూడెంట్స్ చదివిన వాళ్ళకు కూడా ఎగ్జామ్లో అటెండ్ అయ్యే విధంగా కొంత ప్రభుత్వం అవకాశం కలిగిస్తే సరే ఉన్న 1000 పోస్టులకు 20000 మంది రాస్తారా రాసినా కూడా వచ్చే 1000 మందికే కానీ కొంత ఈ చదువుకునే దాని మీద దృష్టి మారుతుంది కొంత ఒక ఆశ ఒక కోరిక అనే ఒక ఆశ భావం పెరుగుతుంది ఈ దీన్ని ట్రై చేస్తున్నాము దీనివల్ల ఇంకా ఇంకా ఏ ప్రభుత్వం ఎలాంటి జాబ్స్ ప్రకటిస్తుంది దీనికి మీతో ప్రిపేర్ అయ్యే ప్రక్రియలో యువకులందరూ ఉంటారు అంటే చెడ్డదారిలో పోకుండా మళ్ళీ విద్యార్థులు జాబ్స్ పేరు మీద అందరికీ ఉద్యోగాలు రాకపోయినా ఉద్యోగాల పేరు మీద వాళ్ళ జ్ఞానం మళ్ళీ సరైన దారిలో పెట్టుకొని కొంత గ్యాప్ని కవర్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాని ప్రభుత్వము ఎన్ఐసీ స్టూడెంట్ అధ్యక్షుడు వెంకట్ చెప్పిన దాని మీద కొంత మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టీకరించాలనేది ఈ సందర్భంగా నేను మరొకసారి మీడియా తెలియజేస్తూ దీన్ని నా సిఐపి అధ్యక్షుడు గట్టి గారిని కూడా చెప్పడం జరిగింది ఈ వొకేషనల్ విద్యార్థులకు ల్యాండ్ మైన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా 5000 మంది స్టూడెంట్స్కి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టి ఆ లెటర్ ద్వారా పర్సనల్గా మాట్లాడి లెటర్ పెట్టి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు చూడాలని సిఐపి గారు గట్టి గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ సిఐపి గారు కూడా మరి చీఫ్ సెక్రటరీతో మాట్లాడి లెటర్ పెట్టి చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది దాన్ని వెంకట్ ఎన్ఎస్యూ పక్షాన ఫాలో చేసుకుంటూ ఆ కార్యక్రమంలో ఉంటుందని తెలియజేస్తూ ప్రధానంగా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి మాట్లాడితే వేరు కానీ కేంద్రంలో అధికారంలో ఉంది ప్రధానమంత్రి బీజేపీ ఉన్నారు ఇక్కడ నుంచి ఒక సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే 3 పార్లమెంటు మెంబర్లు ఉన్నారు 4 బీజేపీకి 4 పార్లమెంటు మెంబర్లు ఉన్నారు మరి ఇంత ప్రాతినిధ్యం ఉన్న అంటే బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్న క్రమంలో మనము తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము ఇప్పుడున్న ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో బండి సంజయ్ ఒక ఎంపీ కూడా ఒక పార్లమెంటు మెంబర్ ఒక ఎంపీ కానీ ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నది ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు మీరు కేంద్రంలో మీరు ప్రభుత్వం ఉన్నారు మీరు చేయాల్సిన బాధ్యతలు పనులు చాలా ఉన్నాయి మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా చాలా ఉన్నాయి అందులో 2 ప్రధానమైన వాగ్దానాలు స్వయంగా మోడీ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తుంది ప్రతి పేదవాడికి తెలంగాణలో 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తామని చెప్పారు అకౌంట్లు ఓపెన్ చేయించారు కానీ ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు ఎవరి అకౌంట్లో రూపాయి పడలేదు దీన్ని బండి సంజయ్ పార్లమెంటు మెంబర్గా
బీజేపీ ఒక సెంట్రల్ పవర్ లో ఉన్న బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను తెలంగాణ పేద ప్రజల పక్షాన 15 లక్షల రూపాయల నుంచి ఎందుకు మాట్లాడుతలేవని నేను బండి సత్య గారిని అడుగుతున్నాను. దీని జవాబు చెప్పగలరా? మీరు ఈ జవాబు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న పేదవాడి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు మీరు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీని ప్రశ్నిస్తూనే ఉంటారు. రెండవది, 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలన్నాను. 2 కోట్ల ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా కోటా ఉంటుంది ఉద్యోగాల్లో, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇక మూడవది, మీరు ఈ 2 అంశాలు వదిలేశారు. మీరు చూడండి, బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి 15 లక్షల రూపాయల విషయంలో మన ప్రధానమంత్రి వచ్చిపోయిండు, చర్చలేదు ఉద్యోగాల చర్చలే, 15 లక్షల చర్చలేదు. కానీ ఒక సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ హైదరాబాద్ పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నేను అడుగుతున్నాను, ఈ ప్రజలకు ఉపయోగపడే ఈ 2 బెనిఫిట్ల మీద మీరు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? పైగా మీరు మరో మాట చెప్పారు. ఏ మాట అన్నారు? మసీదులు తొగుదాము, శివలింగాల్లో వస్తే నేను మాకు, శివాలు వస్తే మీకు. ఇది మన ధర్మం. ఇది మన ఏ ధర్మంలో ఉంది? బండి సంజయ్ గారు చెప్పండి, ఏ ధర్మంలో ఉంది చెప్పు. ఏ గ్రంథంలో ఉంది కొన్ని, ఏ గ్రంథంలో తీయండి. రామాయణంలో ఉందా? ఎక్కడన్నా రాముడు ఇటువంటి పదాలు వాడిన చరిత్ర, వాల్మీకి రాసిన చరిత్రలు ఎక్కడైనా ఉందా? ఇది ఎక్కడైనా లేదు. మహాభారతంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పదాలు? ఈ సొంత గ్రంథం ఏది ఇదంతా? బీజేపీ గ్రంథం ఇది. రామాయణ గ్రంథం ఎటమైంది? మహాభారత గ్రంథం ఏటమైంది? ఇప్పుడు బీజేపీ గ్రంథం నడుస్తున్నది. ఈ బీజేపీ గ్రంథంలో ఏముందంటే, మసీదులు తొగుదాము, శివలింగాలు మాకు, మసీదు శివాలు మీకు అని అన్నారు. ఇక ఇప్పుడు బీజేపీ దగ్గర ఉన్నది ఏ దేవుని గ్రంథం లేదు, మతంతో కూడుకున్న బీజేపీ గ్రంథం ఉంది. మత బీజేపీ గ్రంథం. నేను అడుగుతున్నా బండి సంజయ్ గారు, ఎందుక ఈ మాట అంటుందంటే, మొన్న మీరు అంటే మీకు ఈ తెలంగాణలో అధికారం రావాలంటే మతాన్ని రెచ్చగొట్టాలి, అదొకటే దారి అనే ఒక ఆశాభావంతో మీరు హిందూ గారి మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఎక్కడైనా ఏ ఎవరైనా ఇట్లా ఇలాంటి పదాలు వాడినా ఎవరైనా, మీరు ఎప్పుడైనా సరే ప్రజల అభివృద్ధి కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ ప్రజలకు మేలు జరగడానికి మీరు ఏదైనా, సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? ప్రధానమంత్రి గారిని ఇక్కడికి తెలంగాణకు తీసుకొచ్చారు, మీకు ఒక మంచి అడ్వాంటేజ్ ఏంది? మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి మీ కార్యక్రమానికి రాలేదు. మీరు ఒక ప్యాకేజ్ తెలంగాణ ప్రజలకు, మీరు గ్రామీణ ప్రాంతాల్లో లేదా తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఏదన్నా ఒక స్పెషల్ ప్యాకేజీ ఇచ్చే ప్రయత్నంలో బండి సంజయ్ మోడీ గారిని అడిగే ప్రయత్నం చేసిందా? లేదు. ఎంతసేపు మతానికి సంబంధించిన రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తున్నాడే గాని బండి సంజయ్, తెలంగాణ అభివృద్ధి జరగాలి, సెంట్రల్లో మా గవర్నమెంట్ ఉంది అని
మీరు ఇలాంటి ప్రయత్నాలు గాని ప్రకటనలు గాని పోరాటాలు గాని మీ ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు గాని చేసిన సందర్భం ఉందని కాంగ్రెస్ పార్టీగా నేను మిమ్మల్ని అడుగుతున్నా జవాబు కావాలి నాకు దీని మీద తెలంగాణ ప్రజల సంబంధించిన యొక్క దీని మీద నాకు జవాబు కావాలి ఇప్పుడు శివలింగాలను వాడారు ఇప్పుడు తొమ్మిదే శివలింగాల సంగతి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ శివలింగాలు ఉన్నాయి మన దగ్గర చరిత్రగల శివలింగాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి ఏ శివలింగ దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి తీసుకొస్తున్నారని అన్న చరిత్ర బీజేపీ గాని ఇప్పుడున్న బండి సంజయ్ అన్నడా అన్నడా ఇప్పుడు తొమ్మిదే శివలింగాల సంగతి తర్వాత చూద్దాం ఆల్రెడీ భూమి మీద శివాల శివలింగాల కదేంది నువ్వేమంటున్నావు తొమ్మిదే శివలింగాల గురించి మాట్లాడుతున్నావు నీకు నిజంగా శివభక్తుడు ఏంకో దేవుని మీద నీకు అంత భక్తి నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ భూమి మీద ఉన్న 1000 ఏళ్ల కిందట కాకతీయుల కాలంలో శివలింగాల శివ దేవాలయాలు ఉన్నాయి శిథిలావస్థలో ఉన్నాయి అవన్నీ శివ మందిరాలకు నువ్వేమన్నా నిధులు తీసుకొచ్చి ఇగో నేను ఫలానా నియోజకవర్గంలో కాకతీయుల కాలం నుంచి ఉన్న శివలింగాలకు నేను ఒక 10 కోట్లు ఇప్పించిన ఆడొక 10 కోట్లు ఇక్కడ ఒక 10 కోట్లు ఇప్పించిన అనే ఒక సాహసం నీ దగ్గర ఉందా నేను ఎగ్జాంపుల్ నీ ఎగ్జాంపుల్ తెలంగాణ అన్ని కుళ్ళ సార్ తర్వాత మాట్లాడతా శివలింగాల గురించి నా సంగారెడ్డి నియోజకవర్గంలో చరిత్ర గల శివ దేవాలయాలు ఉన్నాయి సంగారెడ్డి మండలంలో కల్పోకూరు అనే గ్రామం ఉంది కల్పోకూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో కాకతీయుల రాజులచే 1000 సంవత్సరాల కింద దేవాలయం అప్పుడు కట్టిన దేవాలయం ఇప్పుడు అట్లనే ఉంది మీకు ఎగ్జాంపుల్ చూపెడతా మీకు ఇంకో గుడి చెప్తాం మా దగ్గర సదాశివపేట మండలం
नंदी नंदिकंदे ने विलेज नंदिकंदे ने विलेज ग्राम पंचायत अभी कूड़ा कल्याणी कल्याण चाल चालुक्य राजु आये कट देवालय पदकोड़ शताब्दम आना देवालय इलांट देवालय संगारे निजर् प्रस्ताव की बीजेपी बंट संजय एंपी की शिवलिंग शिवभक्त किवली फस्ट कलपूरी गुड़ की पद को दी पद को केटाइन तरह अब गुंत दी शिवलिंग सूता अड़ता कदा शिवलिंग रूप बंट संजय गल सहाय मंत्री किशोर रेड्डी पवर कैबिनेट मिनिस्टर प्रजा गमन प्रज गमन वीर गुड भूमि गुडनी शिवलिंग पैसा डेवलपनी मता रेचड़ गुंत मसीद शिवलिंग वीर मुख्यमंत्री गुना मुख्यमंत्री गारु बंडी संजय मतपरम विद्वेश रेचड़त माटड़े चटपर चर्चा अटे बीजेपी प्रकटन को भयपड़ा लेकिन तो बीजेपी तो राष्ट्र मुख्यमंत्री गारु अंडरस्टैंडिंग विषय द्वारा नेनु बीजेपी केन्द्र प्रभुत्वं बीजेपी प्रभुत्वानिकि मतपरमैन देवुनि पेरु मीद रेच्चगोट्टे प्रसंगालु चेस्तू शिवदेवुनिपै मल्ली कोत्त राजकीय नाटकं चेस्तू మొన్న కార్పొరేట్ ఎన్నికల్లో జీఎస్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి దేవాలయంలో 45 సీట్లు కొట్టారు ఇప్పుడు వచ్చే జనరల్ ఎలక్షన్ కి శివలింగాల మీద మసీదుల మీద రెచ్చగొట్టి ఎన్ని సీట్లకు ఎసరు పెట్టాలని చూస్తున్నారు మీకు నిజంగా లేదా ప్రజలు కూడా గమనించండి మీరు వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మి మీరు రెచ్చిపోయి వాళ్ళు రెచ్చగొట్టడం మీరు రెచ్చిపోయి వాళ్ళకి సీట్లు ఇచ్చుడు తప్పే మీ జీవితాలే మారే మీ జీవితాలు మారే ప్రయత్నం ప్రకటనలు బండి సంజయ్ ప్రజలకు ఒకటి అడుగుతున్నా మీకు ఒక 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తాన 15 లక్షలు ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు మీరు ఆలోచించేయండి ఫస్ట్ అయితే మీ పిల్లల భవిష్యత్తును మీరు ఆలోచించేయకుండా మీ పిల్లలు కూడా వయసు ఉన్న యూత్ అంతా కూడా వాళ్ళ ప్రకటనలకు రెచ్చిపోయి ఇన్ని ఇష్టారాజ్యంగా వాళ్ళకు ఏదో పవర్ ఇచ్చినంత మాత్రమే మీ లైఫ్ లెండ్ చే ప్రభుత్వ పరంగా ప్రజల జీవితాలు ఎట్లా మారుతాయి వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎట్లా జరుగుతాయి వాళ్ళ ఆర్థికంగా ఎట్లా ఎదుగుతారు ఆ కోణంలో మీరందరూ ఆలోచన చేసుకునే ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేయాలని మతాన్ని రెచ్చగొట్టే యొక్క బీజేపీ ప్రకటన వల్ల మీరు సాధించేది ఏమీ లేదు ఇప్పుడు ఈ 45 సీట్లు భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద చార్టర్ భాగ్యలక్ష్మి దేవాలయం 45 కార్పొరేట్లు ఇచ్చారు ఏం సాధిస్తున్నారు దాంతో మోడీ గారితో ఏమైనా పైసలు తెస్తున్నారా చెప్పమని చెప్పండి హైదరాబాద్ వస్తున్నాయా పైసలు మతం మీద కదా వాళ్ళు గెలిపించారు ఎవరు ఇళ్ళలో అన్నారు ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు టిఆర్ఎస్ వ్యతిరేకత ఓటు తీసుకోవడానికి మతం పేరు మీద ఓటు బ్యాంక్ తీసుకొని ఈడో కూడా సీట్లు పెంచుకోవాలి ఎమ్మెల్యేల సీట్లు పెంచుకోవాలి ఎంపీల సీట్లు పెంచుకోవాలి అనే దాని మీదనే ఈ యొక్క మత రాజకీయ పరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పోరాడతాము తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఆరాటపడుతున్నాము అనే ప్రయత్నం ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తలేదు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి జాగృతగా విసుకోండి లేకపోతే వీళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన ఆల్రెడీ దేశం అప్రోపాలైపోయింది ఆల్రెడీ దేశం అప్రోపాలైపోయింది
राष्ट्रीय आलरे केसीआर इक अप्रमाद देशा आये अप्रमाद पार्टी इंका पोषिस्ते राानक वाल पिछक इला मन सौकर्या विषयानी प्रजर बलोचे देवन मोकड़ देवन अंदर मोक्त मन इव मन मोक देवी वील बीजेपी मोक्की ने देवन वाले देव वाले देवनी गुर्ति मन चबे मोक्त पैस्थित राष्ट्रीय प्रजा अप्रमी जाग्रत उ बीजेपी मत राज मत विदेश लोन कावुद्ध कांग्रेस पार्टी इपड़को प्रजा अडग निदी हिंदू मुस्लिम क्रैस्तव सिख अला अन्नी मता कल अंदर उवरी अंदर आर्थिक अभिवृद्धि चंदी अने का सैक्युर भावल तो कांग्रेस पार्टी पे चरत्र विषय मत राज्य लोन कावुद्धर सैक्युर भावल तो कांग्रेस पार्टी ओप विधि विधान माला पिल भविष्य पिल भविष्य राान पिल भविष्य दृष्टि मंच आलोचन तो जाग्रत मैंने आलोचन तो प्रजोण प्रजो जाग्रत पड़ने विषयानी मैं मीडिया द्वारा यावत् प्रजलू मैं प्रयत्न प्रतिपक्ष पार्टी अटीआरएस बीजेपी बीजेपी मत राज అటు టిఆర్ఎస్ యొక్క విధి విధానాలను ప్రజలు చేసే మోసాన్ని నిండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రతిపక్షంగా మా పాత్ర మిమ్మల్ని జాగృతగా కాపాడాలి తెలంగాణ ప్రజల క్షేమము క్షేమంగా ఉండాలి వాళ్ళ ఆర్థిక విధానాలు మంచిగా ఉండాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంతా మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నంలో మీరందరూ కూడా కలిసినట్లయితే కాలంలో రానున్న కాలంలో మంచి రోజు వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా चलो कट।